Welcome to New 60 YouTube channel. Number 1. బతికుండగానే పాతేశారు. తర్వాత షాక్. అమెరికాలోని పరాగ్వేలో నివసిస్తున్న గ్లాడిస్ రోడ్రిగ్యూజే డే డ్యూర్టే అనే మహిళ రక్తపోటుతో ఓవైడాలోని ఓ క్లినిక్లో చేరింది. ఆసుపత్రికి చేరే సమయానికి ఆమె మరణించింది అని వైద్యులు నిర్ధారించడంతో మృతదేహాన్ని మార్చురీ గదికి తరలించారు. దీంతో డాక్టర్ ఇచ్చిన డెత్ సర్టిఫికేట్ చూసిన వైద్య సిబ్బంది ఆమెను శవంగా భావించారు. తర్వాత శరీరంపై ఉన్న వస్త్రాలను తొలగించి నగ్నంగా శవాలను ఉంచే కవర్లో పెట్టి శ్మశానానికి తరలించారు. తీరా ఆమెను పాతిపెట్టే సమయానికి ఆమె లేచి కూర్చుంది. ఆమె కేవలం స్పృహ తప్పి పడిపోయింది అంతే. వైద్యులు తప్పుగా టెస్ట్ చేయడంతో ఆమె మరణించిందని నిర్ధారించారు. చైనా వైరస్ దెబ్బకి డాక్టర్లపై ఒత్తిడి పెరగడంతో ఇలా టెస్టులు సరిగ్గా చేయలేకపోతున్నారు. నెంబర్ 2. వైరల్ అవుతున్న వినవే బర్రె పిల్ల సాంగ్. ఎప్పుడో 1957లో విడుదలైన వీర కంకణం సినిమాలోని ఒక సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. టిక్టాక్ లో గత కొన్ని రోజులుగా ట్రెండ్ అవుతున్న ఈ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ లో కూడా టాప్ ట్రెండ్ లో నిలిచింది. ఈ పాటను అమ్మాయిలకు ఆపాదిస్తూ కొంతమంది అబ్బాయిలు మురిసిపోతున్నారు. ఇన్స్టాగ్రామ్ లో పలు ట్రోలింగ్ పేజీలు కూడా ఈ పాటను అందుకోవడంతో బర్రెపిల్ల సాంగ్ సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతుంది. నెంబర్ 3. గోవా వైరస్ ఫ్రీ ఎంజాయ్. భారతదేశంలో రోజురోజుకి చైనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంటే ప్రముఖ పర్యాటక స్థలమైన గోవా మాత్రం వైరస్ ఫ్రీగా మారుతుంది. గోవాలో మార్చి 25న తొలి కేసు నమోదైంది. అయితే ఏప్రిల్ 3 నుంచి గోవాలో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం. ఇందుకు గోవా ప్రభుత్వం తీసుకున్న చర్యలతో పాటు స్థానికులు లాక్డౌన్ నిబంధనలను ఖచ్చితంగా పాటించడం కూడా ఒక కారణం. ఇప్పుడు అక్కడ ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడంతో టూరిస్టులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. నెంబర్ 4. ఆ దేశంలో కాలు బయట పెడితే కాల్ చేస్తారు. వుహాన్ వైరస్ వేగంగా విస్తరించడంతో అన్ని దేశాలు లాక్డౌన్ను ప్రకటించాయి. అయినప్పటికీ కొన్ని దేశాల్లో ప్రజలు ప్రభుత్వాల ఆదేశాలను లెక్క చేయకుండా బయటకు వస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో నైజీరియా కొత్త చట్టం తీసుకొచ్చింది. లాక్డౌన్ సమయంలో ఎవరైనా బయటకు వస్తే అక్కడి పోలీసులు నడి రోడ్డుపై కాల్చి పడేస్తున్నారు. దురదృష్టవశాత్తు నైజీరియాలో వుహాన్ వైరస్తో మృతి చెందిన వారి కంటే పోలీసుల కాల్పుల్లోనే ఎక్కువ మంది పౌరులు మృతి చెందారు. నెంబర్ 5. వైరస్తో ఎంజాయ్ చేస్తున్న అమెరికన్లు. అమెరికాలో వుహాన్ వైరస్ కరాల నృత్యం చేస్తోంది. దీంతో ప్రతిరోజు అక్కడే 2000కు పైగా మరణాలు సంభవిస్తున్నాయి. అయితే అమెరికన్ ప్రజలు తీరు మాత్రం మారడం లేదు. లాక్డౌన్ ఉన్నప్పటికీ ప్రజలు నిబంధనలను పాటించకుండా రోడ్ల మీదకు వస్తూ డాన్స్ చేస్తున్నారు. మరికొంతమంది అయితే గన్స్ పట్టుకుని బహిరంగ ప్రదేశాల్లో స్వైర విహారం చేస్తున్నారు. న్యూజెర్సీ మరియు న్యూయార్క్ ప్రాంతాల్లో వైరస్ తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ బీచ్లకు వచ్చి ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. పరిస్థితులు ఇదే విధంగా కొనసాగితే అమెరికా శవాల దిబ్బగా మారడం ఖాయం. నెంబర్ 6. కరోనాకు చెక్, ఇండియన్ వ్యాక్సిన్. వుహాన్ వైరస్ ను అంతమొందించడానికి భారత శాస్త్రవేత్తలు మల్టీపర్పస్ వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్నారు. ఒకప్పుడు కుష్ఠవ్యాధిని సమర్థంగా అడ్డుకట్టవేసిన ఒక వ్యాక్సిన్ ఇప్పుడు వుహాన్ వైరస్ ను సమర్థవంతంగా ఎదుర్కొంటుందని శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈ వ్యాక్సిన్ తో కుష్ఠవ్యాధిని మరియు వుహాన్ వైరస్ ని కూడా నివారించవచ్చు అని కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి 7 పాటు సమయం పడుతుందని సిఎస్ఐఆర్ తెలిపింది. నెంబర్ 7. 3 నెలల పాటు అద్దె వసూలు వాయిదా. మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. యజమానులు ఎవరూ 3 నెలల వరకు ఇంటి అద్దె వసూలు చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. తాజా ఆదేశాలు ప్రకారం ఇంటి యజమానులు కనీసం 3 నెలల పాటు కిరాయిదారులను అద్దె అడగకూడదు. దీంతో పాటు ఇల్లు ఖాళీ చేయించకూడదు. ఎవరైనా ఈ ఆదేశాలను పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని మహారాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. నెంబర్ 8. ఆర్మీ ఆరోగ్య సేతు యాప్ వాడకూడదు. వుహాన్ వైరస్ పాజిటివ్ కేసులను ట్రాక్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆర్మీ ఆరోగ్య సేతు యాప్ను విడుదల చేసింది. దీని ద్వారా మన చుట్టుపక్కల ఎవరైనా వైరస్ రోగులు ఉన్నారో లేదో తెలుసుకోవచ్చు. కేంద్రం తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం భారత రక్షణ దళం మరియు వారి కుటుంబ సభ్యులెవరూ ఆరోగ్య సేతు యాప్ వాడకూడదు అని తెలిపింది. ఈ యాప్ వ్యక్తుల లొకేషన్ను ట్రాక్ చేసి ఆ డాటాను పబ్లిక్ యూజర్స్కు అందిస్తుంది. ఈ యాప్ను ఇన్స్టాల్ చేసుకుంటే ఆర్మీ అధికారుల కదలికలు బహిర్గతం అవడంతో పాటు వారిని ట్రాక్ చేయడం సులభంగా మారుతుంది. అందుకే ఆర్మీ మరియు వారి కుటుంబ సభ్యులెవరూ ఈ యాప్ను వినియోగించకూడదని కేంద్రం తెలిపింది. నెంబర్ 9. వైరస్కు కారణం చైనానే.
ప్రపంచాన్ని వణికిస్తున్న వుహాన్ వైరస్ కు కారణం చైనా ప్రభుత్వమేనని అమెరికా ఆరోపిస్తోంది. దీనికి సంబంధించి బలమైన ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. చైనా బయోవార్లో భాగంగా ఈ వైరస్ ను తయారు చేసిందని ట్రంప్ ప్రకటించారు. నిజాలన్నీ బయటకు రావడంతో చైనా ఉద్దేశపూర్వకంగా అమెరికాను టార్గెట్ చేస్తుందని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. ఈ ఆరోపణల నేపథ్యంలో అమెరికా పారదర్శకత నిరూపించుకోవడానికి దక్షిణ కొరియా, జపాన్ సహా ఇతర ఐరోపా దేశాలతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకుంది. నెంబర్ 10, భారత్ నేవీలో వైరస్ కలకలం. దేశాన్ని వణికిస్తున్న వుహాన్ వైరస్ ఇప్పుడు భారత్ నేవీలోకి అడుగుపెట్టింది. తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెట్ ని ప్రకారం ముంబైలో 26 మంది నేవీ సిబ్బందికి వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో నేవీ వర్గాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. ముంబై డాక్ యార్డ్ లోని కనీసం 4 అమెరికా, 1 ఫ్రాన్స్ అణ్వయుద్ధ విమాన వాహక నౌకల కార్యకలాపాలకు ఇది ప్రతికూలంగా మారింది. ప్రస్తుతం వీరిని ముంబైలోని ఐఎన్హెచ్ఎస్ అశ్విని హాస్పిటల్లో చేర్పించి చికిత్స అందజేస్తున్నారు. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం న్యూ 6G యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.